గత నాలుగు నెలలుగా డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ సంక్షేమం కోసం పోరాడుతున్న జయహో రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర నాయకులు వాసు ఏలేటితో మా నైన్టీ న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు జైహో రథసారధి వ్యవస్థాపక అధ్యక్షులు వాసు ఏలేటి అంతా ఉన్నారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి అసలు జైహో రథసారథికి పూర్తి అబ్రివేషన్ చెప్పండి దాని విధి విధానాలు చెప్పండి ఈ జైహో రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా జైహో రథసారథి అంటే ఈ డ్రైవర్ వృత్తిలో ఉన్న డ్రైవర్స్ని రథసారథి అనే పిలవడం ద్వారా నేను జైహో రథసారథి అని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలో నెట్వర్క్ చేసి సుమారుగా పదివేల మంది డ్రైవర్లు మాతో ఏకీభవించి మాతో నడుస్తున్నారు ఈ జైహో రథసారథిని ఎలా కొనసాగిస్తున్నాం మీ ప్రధాన డిమాండ్ ఏంటి మీరు నాలుగు నెలల నుంచి ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు మీ ప్రధాన డిమాండ్ ఏంటి ముఖ్యంగా మీరు చూసే ఉంటారు గతంలో డ్రైవర్స్ కాలనీ అనే ఏరియాలు ఉండేవి ఎందుకంటే డ్రైవర్లకు చాలా ముఖ్యంగా గుర్తింపు ఉండేది డ్రైవర్ని ఒక గౌరవప్రదంగా చూసేవారు అటువంటిది క్రమక్రమంగా డ్రైవర్కి గుర్తింపు లేకపోవడం ఈ సమాజం డ్రైవర్ని గుర్తించకపోవడం వల్ల మాకు ముఖ్యంగా హెవీ లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న డ్రైవర్లకు డ్రైవర్స్ కాలనీలు ఇవ్వాలి పక్కా ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్ ప్రతి ఒక్కరికి పది లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ పాలసీ చేయించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను అలాగే డ్రైవర్ కుటుంబానికి ఒక హెల్త్ కార్డు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుంది అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని వ్యాధులకు ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తుంది ఇవి మీ హెవీ డ్రైవర్స్కి వర్తిస్తలేదా ప్రభుత్వం ప ఐదు లక్షల వైఎస్ఆర్ బీమా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఒక సామాన్య వ్యక్తికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుంది మాకు ఆనందంగా ఉంది అలాగే డ్రైవర్ రాత్రి అనుక పగలనక ఈ ప్రజల కోసం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ హెవీ లైసెన్స్ డ్రైవర్లే ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో సేవ చేస్తూ రాత్రి పవళలో కష్టపడి ప్రజలకు నిత్యావసరకులు అందిస్తున్నారు మరి అటువంటి డ్రైవర్లకు ఒక సామాన్య వ్యక్తిలాగే చూసి మీరు ఐదు లక్షలు ఇవ్వడం అనేది సమంజసం కాదని నేను ఈ డ్రైవర్లకు పది లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఇమ్మని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని కరోనా వారియర్స్గా గుర్తించమంటున్నారు దీని గురించి పారిశుద్ధి కార్మికులు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది ఏ విధంగా సహకారాన్ని అందించారో కరోనాను అరికెట్టడానికి అదేవిధంగా ప్రాణాలే పణంగా పెట్టి రోడ్ల మీద ప్రయాణం సాగిస్తూ హోటల్స్ లేని టైంలో ప్రభుత్వాల నుంచి ప్రజల నుంచి ఎవరిని ఆశించకుండా మేము మేము సైతం ఉన్నామని ఈ లారీ డ్రైవర్లు రవాణా వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి డ్రైవరు ఎంతో కష్టపడి ప్రజలకు నిత్యవసర సరుకులు అందించారు ఈ పారిశుద్ధ్య కార్మికులు డ్రైవర్లు పారి డ్రా డాక్టర్లో పోలీస్ సిబ్బంది ఎలా సహకారాన్ని అందించారు అంతకంటే ఎక్కువగా మేము సహకారం అందించే కనుక మమ్మల్ని కూడా కరోనా వారియర్స్గా గుర్తించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు కరోనా వారియర్స్గా గుర్తించడం వల్ల మీకు ఏం లాభం కరోనా వారియర్స్గా అంటే డ్రైవర్ని కూడా ఈ సమాజంలో వేలకంటూ ఒక గుర్తింపు ఇవ్వాలని వెహికల్స్ సొంతంగా కొనుక్కొని వానర్లు అవ్విన వాళ్ళని గుర్తించిన ప్రభుత్వం ఎందుకు లైసెన్సే ఆధారంగా బతుకుతున్న వాళ్ళని గుర్తించట్లేదని నేను ముఖ్యంగా ఈ సమాజాన్ని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా ఈ డ్రైవర్ని ఆదుకోలేదు ముఖ్యంగా మా తోటి డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి మా సమస్యలు తెలియజేయాలని మా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందజేస్తున్నామని ఈ జైహోరథసారథి ద్వారా తెలియజేస్తున్నాను మీ జైహోరథసారథి మీ డ్రైవర్స్ అండ్ క్రీడ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిదా లేకపోతే తీసుకెళ్ళినా ప్రభుత్వం స్పందించడం లేదా ఇప్పటివరకు మేము ఐక్యత అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది ప్రతి నియోజకవర్గం ప్రకారంగా మేము అవగాహన సదస్సులు పెడుతున్నాము అదేవిధంగా మా కాకినాడ రూరల్ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఆయనకు మొన్న రీసెంట్గా వినతపత్రం ద్వారా మా సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మంత్రి కురసాల కన్నబాబు గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన మంత్రులందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము వినతపత్రాల ద్వారా మా సమస్యను తెలియజేస్తున్నాం హెవీ డ్రైవర్స్కి గతంలో డ్రైవర్స్ కాలనీలను నిర్మించి గత ప్రభుత్వాలు ఇచ్చే ఇచ్చేవారిని ఈ ప్రభుత్వాలు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు హెవీ డ్రైవర్స్ను నిర్లక్ష్యం చేస్తున్నారని వారికి పక్కగా గృహాలు నిర్మించాలని అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ను పది లక్షలకు పెంచాలని హెల్త్ కార్డు కుటుంబానికి ప్రొవైడ్ చేయాలని జైహోర్ రథసారథి వ్యవస్థాపక అధ్యక్షులు వాసి లెట్టి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ దిస్ ఈజ్ నాయుడు బాబు ఫ్రమ్ న్యూస్